మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకం మా అమ్మగారు చేసేవారు, మేము చాలా ఎగబడి వేసుకుని తినేవాళ్ళం. ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది. మామూలు మజ్జిగ పులుసుకి దీనికి చాలా తేడా ఉంటుంది. కారణం ఏంటంటే పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం గెలకొట్టి ఉంచుకున్న మజ్జిగలో ఈ పేస్ట్ వేయాలి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేయాలి, పసుపు వేయాలి, చేతితోటి బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా మజ్జిగ పులుసులోకి వెళ్తుంది. అది మనం ప్రెస్ చేయకుండా అలా పడేస్తే బాగోదు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు వేయాలి, కరివేపాకు వేయాలి, ఇంగువ వేయాలి. మనం చిట్టకొట్టి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత ఇంగువ వేయాలి, తర్వాత కరివేపాకు వేయాలి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ పోపు చక్కగా వేగాలి, అంతేగాని మాడనివ్వకూడదు. చిన్న మంట మీద ఇవన్నీ వేసుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం అక్కడ పెట్టుకున్న మజ్జిగ పులుసుని ఇందులో వేయాలి. ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవాలి. ఈ మజ్జిగ పులుసు జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచేసరికి ఇది వేడెక్కుతుంది. వెంటనే మనం పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఈ మజ్జిగ పులుసులో చివరిలోని కొత్తిమీర వేసుకోవాలి. చాలా ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. మీలో ఎంతమంది ఈ మజ్జిగ పులుసు ఈ విధంగా చేస్తారో నాకు తెలియదు. మీరు కూడా ఇలా చేస్తుంటే తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. ఈ మజ్జిగ పులుసు నేను ఎక్కువ మా ఇంట్లో ఇలాగే చేస్తుంటాను. ఎందుకంటే మామూలు మజ్జిగ పులుసు పలసగా మజ్జిగలో ఏదో మనం పోపు వేసుకొని వేసుకున్నట్టు ఉంటుంది. కానీ ఇవన్నీ కలపడం వల్ల ఈ పులుసు రుచే మారిపోతుంది. మీరు కూడా తప్పకుండా చేసి ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు నచ్చితే మజ్జిగ పులుసు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేయడం ఎంత మాత్రం మీరు మర్చిపోవద్దు. త్వరలో నేను కథలు, వంటలు ఇవన్నీ మీకు మీ వరకు చేరాలంటే బెల్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వంటలు కానీ, నేను వ్రాసిన కథలు కానీ, నవల్స్ కానీ మిమ్మల్ని చేరుకుంటాయి. ఉంటాను. బై. టేక్ కేర్.